నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వీలికొండ ఏబిఎం ఆస్తులు చర్చకే చెందుతాయంటూ హైకోర్టు ఆదేశాలు హర్షం వ్యక్తం చేసిన ఆస్తుల పరిరక్షణ కమిటీ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్న వీలికొండ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తిరుమామిల్ల కోటేశ్వరరావు క్యాంప్ లో 500 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించినట్లు వెల్లడి बेल्ट शॉप को तरलिस्तुन्ना मद्यम पट्टिवेत प्रभुत्व मद्यम दुकानं सूपरवाइजरे सूत्रधारिगा अधिकारुलु वेल्लडी प्रजल संक्षेममे लक्ष्यंगा सागुतुन्ना प्रभुत्वं तमदेननी వీలికొండ एम्मेल्ये బుల్ల బ్రహ్మనాయుడు अन्नारु వీలికొండ పట్టణంలోని 26వ వార్డులో గడపగడపుకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగగా ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గడప గడపను సందర్శించారు ప్రభుత్వం ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు అలాగే సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారని గతంలో ఏ ప్రభుత్వం ఇలా ప్రజల కోసం ఇంతలా తపనపడింది లేదన్నారు అదే మాదిరిగా వీలికొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ప్రజలందరూ గమనించాలని కోరారు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఎంతో ప్రేమతో అభిమానంతో ఆదరణతో మమ్మల్ని స్వాగతించిన ప్రతి ఒక్కరికి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీ ఈ ఎవరైతే ఉన్నారో ఈ అధికారులు మరి అదే విధంగా పార్టీ ప్రతినిధులు అందరూ కూడా దాదాపుగా ఇది ఎన్నో రోజు 183 రోజులు ఈ గడప గడప మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి పేదవాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి ప్రభుత్వ పాలన వ్యవస్థ అంతా కూడా అధికారులందరూ కూడా గడప దగ్గరికి వచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం అన్ని మీకు అందుతున్నాయా మేము ఇవన్నీ మీకు చేశాము అమ్మఒడి ఇచ్చాము ఆసరా ఇచ్చాము ఇత్యాదివన ఇచ్చాము వసత దీవెన ఇచ్చాము నాడు నేడులో మరి స్కూల్స్ బాగు చేయించాము అదే విధంగా చేయతను అందించాం అదే విధంగా ప్రతి ఒక్క సంక్షేమం ఇల్ల స్థలం ఇచ్చాం ఇల్లు కట్టుకునే దానికి అవకాశం ఇచ్చాం ఇవన్నీ మరి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఇవన్నీ మీకు వచ్చినయా అని మీ గడప దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాం చూడండి అది జగనన్న పాలన వైఎస్ఆర్ ప్రభుత్వ లక్ష్యం పాలనలో మార్పు వ్యవస్థల్లో మార్పు అన్ని మార్పులు చేసి ప్రతి ఊర గ్రామ పరిపాలన కేంద్రాలను ఏర్పాటు చేసి పట్టణాల్లో కూడా వార్డు పరిపాలన కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవస్థని పటిష్టం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మీ గడప దగ్గరికి ఎమ్మెల్యేతో సహా వచ్చి प्रभुत्वं पक्षपात लेकिन अंदर की अन्नी संक्षेम अंदिस्तुन्ना प्रभुत्वं వైఎస్ఆర్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియపరుస్తున్నా మంచినీటి సమస్య బ్రహ్మనాయుడు పరిష్కారం చేశాడు ఎంత చేశాడు అని మీరు ఆ మీరు ప్రశ్నించుకోవటమే మీకు సమయం పట్టింది ప్రశ్నించుకున్నా మీకు దొరకల అందల 50 ఎకరాల చెరువు 272 ఎకరాలు ఎక్కడ ఉందంటే మీరు పాలన చేసినప్పుడు ఎప్పుడన్నా చెరువు దగ్గర కానీ చెరువు దరిదాపులు కానీ ఎప్పుడైనా మీరు వెళ్ళారా మాజీ శాసన సభ్యుల గారిని అడిగితే దానికి సమాధానమే దొరకన పరిస్థితి మరి అలాగే మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఘాట్ రోడ్డు మన వీలికొండకి వీలికొండ అంటేనే కొండ కొండ అంటేనే రామలింగేశ్వర స్వామి ఆ ఘాట్ రోడ్డు మీరు వేశారని చెప్పగలరా మా ప్రభుత్వంలో మేము వేశామని చెప్పగలుగుతున్నాం మరి మీరు అదే విధంగా ఈ కొంట ఒన్న నరకాయ కొంట ఈ లావు పురుగులు పడి
ఆలావు పురుగులు ప్రెస్ నొక్కితే బాత్రూంలో ఆ పురుగులు బయటకు వస్తుంటే ఆ ఓట ద్వారా ఇబ్బంది పడుతుంటే పూర్తి స్థాయిలో వాళ్ళ పార్కులాగా చేస్తా మొత్తం పూడ్చేస్తే దాని మీద కూడా కోర్టుకి వెళ్ళాడు రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్డుకు తోడు పైన రామలింగేశ్వర స్వామిని కూడా నిర్మాణం చేస్తున్నాం టెంపుల్ కూడా మీరేమన్నా చెప్పగలరా మరి అదే విధంగా ఆ ఇష్టగుండి నగర్ దగ్గర గావిత్రి నగర్ లో అద్భుతమైనటువంటి చెరువు నిర్మాణం చేశాం మీరున్నప్పుడు ఆ స్థలం లేదా మీరున్నప్పుడు అక్కడ మీరు చెరువు చేయాలని మీకు ఆలోచన లేదా మీకు ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చిందా వినుకోమని అడుగుతూ ఉన్నాను అది కనిపించరా చెవిటోటికి శంఖం ఊదినట్టుగా ఉంటది మీకు మీకు ఈ వినుపండులు ఎక్కడ ఎల్లలేవు ఎక్కడ ఏ బజార్ ఎక్కడుందో తెలియదు ఏ వార్త ఎక్కడుందో తెలియదు వీనికొండ ఏబిఎం కాంపౌండ్ ఆస్తులపై హైకోర్టు ఇచ్చిన సానుకూల ఆదేశాలు క్రైస్తవ సమాజానికి శుభసూచకమని ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ వీనికొండ ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చి కమిటీ సభ్యులు తెలిపారు. వీనికొండ నర్సాపేట రోడ్డులో ఉన్న ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో కమిటీ సభ్యులు సమావేశం నేడు జరిగింది. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ వీనికొండ పట్టణంలో అన్యాక్రాంతమైన ఏబిఎం ఆస్తులు చర్చికే చెందుతాయంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ ఆదేశాలు తమ క్రైస్తవ సమాజానికి ఆస్తుల రక్షణకు శుభసూచకమంటూ హర్షం వ్యక్తం చేస్తూ ఏబిఎం ఆస్తుల క్రయ విక్రయాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. న్యాయ పోరాటంలో తమకు సహకరించిన ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడికి అలాగే జిల్లా కలెక్టర్ తహసీల్దార్కి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. శుభదినం శుభపరిణామం మన పూర్వీకులైనటువంటి మరి రెవరెండ్ కర్టిస్ గారు వారు అడంగుల్లో ఏ రకంగా అయితే రాశించారో దానినే మరి హానల్పూర్ హైకోర్టు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి ఈ యొక్క ఆర్డర్స్ని పాస్ చేసి 364 సర్వే నెంబర్లోనిది అలానే 395/1 ఉన్న సర్వే నెంబర్లో ఉన్నటువంటి 10 ఎకరాల 14 సెంట్లు అలానే ఇక్కడ ఉన్నటువంటి 3 ఎకరాల 14 సెంట్లు స్థలం పూర్తిగా సంపూర్ణంగా రెవరెండ్ కర్టిస్ ద్వార్ గారి పేరు మీద అడంగుల్లో ఎక్కబడి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయబడలేదు కాబట్టి ఆ ఆస్తి అంతా కూడా మరి ఈ ఇమ్మానియల్ తెలుగు వ్యాప్తి చర్చి సంఘానికి చెందిందని మరి తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ఆస్తి గురించి మరి అనేక మంది తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అలానే తప్పుడు అగ్రిమెంట్లు ఇస్తూ మరి అనేక మంది అమాయకుల్ని మరి వారు ప్రలోభ పెట్టి వారు చేస్తున్నటువంటి చెడు క్రియల ద్వారా మరి వాళ్ళకి ఇది వినుకొండ ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘానికి సంబంధించినటువంటి ఈ ఆస్తిని మరి అన్యాక్రాంతం చేయడానికి ఎంతోమంది కుట్రదారులు ప్రయత్నిస్తున్నారు. అనేక సంఘాలు వినుకొండలో కూడా బయలుదేరిని అలాంటి గ్రూపుల ద్వారా మరి అగ్రిమెంట్స్ తెచ్చుకోవడం కందుకూరు అలానే కావల్లో మరి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రూపులు అసాంఘిక శక్తులు మేము మీకిప్పిస్తామని మరి ఆస్తుల మీద మరి వారు ఆర్థికంగా వారిని నష్టపరుస్తూ అమాయకుల్ని ఎన్నో ప్రలోభాలు లోన్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఎందుకు పనికిరానటువంటి ఎందుకంటే ఈ ఆస్తి సంపూర్ణంగా మరి ఎందుకంటే ఇమ్మానియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘానికి సంబంధించింది అలానే మరి అభివృద్ధి కమిటీకి సంబంధించిన ఆస్తి కాబట్టి దీన్ని ఎవరు అన్యాక్రాంతం చేసుకున్నా వాళ్ళు నష్టపోతారని మా సంఘం తరఫున మరి వినుకొండ ప్రజలందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అలానే పోయిన 2022 అక్టోబర్ నుంచి మరి ఈ 22 అక్టోబర్ వరకు మేము ఎంతో మరి శ్రమించి సంఘంలో ఉన్నటువంటి అభివృద్ధి కమిటీ అలానే ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ కూడా మరి కలిసి ఎన్నో ఉద్యమాలు చేసి మరి మన ఎమ్మెల్యే గారి ద్వారా దీన్ని సాధించుకున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. అయితే ఈ మధ్యకాలంలో మరలా ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తులు ఇవన్నీ తెలిసిన దగ్గర నుండి ఏబిఎఫ్ఎంఎస్ అనే కొన్ని దొంగ సంస్థలు కందుకూరు అలాగే మెడ్రాస్ వినుకొండ ఇట్లా కొంతమంది ఆ సంస్థలను మళ్ళీ ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తులు కాబట్టి అని వాళ్ళు మళ్ళీ కొత్తగా ఒక
కంపెనీలు పెట్టుకొని కొంతమందిని మోసం చేస్తూ మరి అన్యాక్రాంతమైన ఆస్తుల్ని మరలా వాళ్ళు కొత్తగా అగ్రిమెంట్స్ ఇస్తూ వారు డబ్బులు వసూలు చేసుకుంటా ఉన్నారు డబ్బులు పొందుతా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము అక్టోబర్ 2022 అక్టోబర్ నుండి ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అట్లాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మా విన్నపాన్ని వాళ్ళు వారికి విన్నవించడం జరిగింది అప్పుడు వాళ్ళు కలెక్టర్ గారు ఒకసారి ఇక్కడికి వచ్చి 2022 లోనే అక్టోబర్ నవంబర్ నెలలో వినుకొండ వచ్చి ఆస్తులన్నీ చూసి ఈ ఆస్తులు ఏబిఎం క్రైస్తవుల ఆస్తులని ఆయన తేల్చిన తర్వాత మేము అక్కడ బోర్డులు కూడా బాతడం జరిగింది అలాగే ఒక ర్యాలీ కూడా దీని మీద మేము చేయడం జరిగింది అట్లాగే ఎంతోమంది ఈ క్రైస్తవులు ఈ ఆస్తుల కోసం మిషనరీలకు చెందినటువంటి ఆస్తుల కోసం ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు కొంతమంది దళారులు మరలా కొత్తగా పుట్టుకొచ్చారు ఏబిఎం ఆస్తులు ఏబిఎఫ్ఎం ఆస్తులు కనుక ఏబిఎఫ్ఎం ఆస్తులు దొంగ ఆస్తులని వారి వాళ్ళు ఆఫీసులు పెట్టుకొని కావల్లో అట్లాగే కందుకూరులో అట్లాగే మద్రాసులో వినుకొండలో కూడా ఆఫీసులు పెట్టుకొని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టించి మరి ఆ డబ్బులు కొంతమంది దళారుల మధ్యలో తీసుకుంటూ వాళ్ళకు కొంత డబ్బు ముట్ట చెప్పడం జరుగుతూ ఉంది మేము ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అభివృద్ధి కమిటీ తరపున అలాగే ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పరిరక్షణ కమిటీ తరపున మేము ఈ సంఘ సభ్యులుగా అలాగే ఈ నియోజకవర్గ ప్రజలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా మోసపోవద్దు ఎందుకంటే ఇది పూర్తిగా చర్చి ఆస్తులు ఈ మధ్యకాలంలోనే హైకోర్టు ఇవి ఖచ్చితంగా కర్టీస్ దొరగారి పేరు మీదనే ఉన్నాయని ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం కర్టీస్ దొర పేరు మీద ఉన్నాయని హైకోర్టు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దు ఎవరు కూడా డబ్బులు మధ్యవర్తి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు నష్టపోవద్దు అని తెలియజేస్తూ ఈ మీరు మాకు పూర్తిగా సహకరించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వీటి మీద ఒక ప్రత్యేక దృష్టి సారించి క్రైస్తవ ఆస్తులు దళితుల ఆస్తులు పేదల ఆస్తులు పేదలకి చెందాలనే ఉద్దేశంతో వారు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మాకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఏబిఎం యొక్క ఆస్తులను గురించి ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి అభివృద్ధి కమిటీ పరిరక్షణ కమిటీ మరి పెద్దలు ప్రతి ఒక్కరం కూడా ఈ ఆస్తులను గురించి మేము ఈరోజు తెలియజేయటం జరుగుతుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రతి ఇది కూడాను అన్యాక్రాంతంగా జరిగింది కనుక ఇప్పుడు అవి చెల్లేటువంటి రిజిస్ట్రేషన్లు కావు కానీ ఇప్పుడు హైకోర్టు నుంచే మరి దొరగారి యొక్క పేరు మీద ఎవరికి ఈ ఆస్తులు చందవనేటువంటిది అది రెవెన్యూ రికార్డులు కూడా మరి దొరగారి పేరే ఉన్నది అది ఎవరికి ట్రాన్స్ఫర్ కాలేదు కనుక ఈ ఆస్తుల గురించి మరి మేము విన్నవించుకున్నప్పుడు మరి కలెక్టర్ గారు కానివ్వండి మరి తహసీల్దార్ కానివ్వండి ఎమ్మెల్యే గారు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి ఈ ఆస్తుల గురించి మరి ఇది క్రైస్తవులకు చెందినటువంటి ఆస్తులు అని వారు మాకు చెప్పడం జరిగింది వారు కూడా ఈ ఆస్తుల మీద చాలా వరకు పోరాడారు కనుక మేమందరం కూడాను మరి క్రైస్తవులందరం వెనుకొండ ఉన్నటువంటి క్రైస్తవులందరము ఏబిఎం చర్చి వారందరం కూడాను మరి కలెక్టర్ గారికి మరి తహసీల్దార్ గారికి ఎమ్మెల్యే గారికి మేమందరం కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి మరి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆస్తులు కూడా ఎవరు మోసపోవద్దని ఎవరు కొనవద్దని కూడా మేము తెలియజేస్తూ మేము ఈ మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. పౌర్ణమి చంద్రగ్రహణ దోష నివారణ పరిహారార్థం నేడు సామూహిక సుదర్శన హోమాలు వినుకొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పట్టణ అభివృద్ధితో పాటుగా వర్షాలు పడి రైతులందరికీ మంచి జరగాలని ఈ సామూహిక హోమాల పూజల కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహక సేవకులు జాజుల మాల్యాద్రి తెలిపారు. 18 నెలలుగా ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమికి మహాసుదర్శన హోమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు వివరించారు. ఆలయంలో ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో విశ్వమాత గోవు సంరక్షణ ఆశ్రమం ట్రస్టు ఆధ్వర్యంలో ఆశ్రమం నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఈ పనులు శరవేగంగా జరిగేలా భక్తులు ముందుకు రావాలని కోరారు. జరుగుతున్న పూజా కార్యక్రమాలలో మున్సిపల్ ఆర్ఐ మణికంఠ ఆలయానికి చేరుకోగా ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. జై లక్ష్మీ నరసింహ స్వామికి, జై లక్ష్మీ నరసింహ స్వామికి, జై లక్ష్మీ నరసింహ స్వామికి.
अंदर नमस्कार अंडी लक्ष्मी नरसिंह स्वामी देवस्था में गत 18 ने महासुदर्शन होमा लोक कल्याण अर्द विनकोंड पटण अभिवृद्धि पटण में उ प्रजल सुख सतोषा तो उड़ा कार्यक्रम निर्विराम भक्त सहकार देवस्था दातल सहकार पटण में वर्तकल सहकार गौरव सभ्यु यह देवस्था प्रधान सेवकल वार्यक्रम निर्वहिस्टा भोजबोम सेंटर विनायकड़ देवालय अर्चक रमेश गार आध्र्यन कार्यक्रम चयन जी वर्भंग यज्ञ उपयोग मन इंद्रेन विषयानी वो विवर विवरी रमेश गार अंदर तेजेस्ट जयलक्ष्मी नरसिंह भक्त पौर्णमी अंदर चंद्रग्रहण ఈరోజు రాత్రి పూట చంద్రగ్రహణం జరుగుతుంది ప్రతి నెల కూడా మన దేవాలయంలో లోక కళ్యాణం కోసం అదే విధంగా భక్తుల యొక్క మనోవాంఛలు అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడం కోసం ప్రతి నెల వచ్చేటువంటి పౌర్ణమి అదే విధంగా అమావాస్య రోజున విశేషంగా భక్తుల యొక్క దాతల యొక్క సహాయ సహకారాలతోటి సుదర్శన మహామంత్ర మూలమంత్ర హోమము లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత సుదర్శన మహా హోమాన్ని చేయడం జరుగుతుంది హోమం చేసుకోవడం వల్ల లోక కళ్యాణమే కాకుండా వ్యక్తిగతంగా ఎవరైతే ఆ రోజున ఆ హోమంలో పాల్గొంటారో వాళ్ళ యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి సుదర్శనము అంటే విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఆ సుదర్శనాన్ని గనుక ప్రయోగిస్తే ఎటువంటి శత్రువైనా సరే నాశనం కావాల్సిందే అలాగే మనకు ఉన్నటువంటి బాధలను ఈ సుదర్శన మహామంత్రం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా ఆ సుదర్శన మహామంత్ర హోమం చేయడం వల్ల ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మనం ఎటువంటి కోరికతోటి ఈ యొక్క హోమాన్ని చేస్తామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మన దేహంలో ఉన్నటువంటి శరీర రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి అంటే అనారోగ్యం తొలగిపోతుంది అదేవిధంగా మన యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది విద్యార్థులకు విద్య లభిస్తుంది ధనార్థులకు డబ్బు కావాల్సిన వారికి డబ్బు లభిస్తుంది ఆరోగ్యార్థులకు ఆరోగ్యం లభిస్తుంది ఇంకొకటి మన యొక్క దేవస్థానం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి నెల కూడా వచ్చేటువంటి పౌర్ణమి అదేవిధంగా అమావాస్య అంటే నెలకు 2 సార్లు ఈ యొక్క హోమాన్ని మన దేవాలయంలో చేయడం జరుగుతుంది కావలసినటువంటి వారు అవకాశం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నెల 2 పర్యాయాలు 2 సార్లు జరిగేటువంటి యొక్క హోమంలో పాల్గొని మీ యొక్క అభీష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా అదేవిధంగా లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తద్వారా దేవాలయ అభివృద్ధికి కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన దేవస్థానం యొక్క కమిటీ ఆధ్వర్యంలో విశ్వమాత గోమా గోశాల కూడా నిర్వహణ జరుగుతుంది ఆ గోశాల నిర్మాణం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది ఈ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించినట్లయితే మీ యొక్క దేవాలయం అభివృద్ధి పథంలో నడుస్తుంది ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరుతాయి ఎప్పుడైతే ఒక దేవాలయంలో నిత్యం పూజా హోమాలు జరుగుతూ ఉంటాయో ఆ దేవాలయంలో ఒక రకమైనటువంటి పాజిటివ్ అంటే అనుకూల వాతావరణం పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి తద్వారా ఆ దేవాలయంలోకి వచ్చి ఆ దేవుణ్ణి కనుక మనం ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతాయి కాబట్టి దేవాలయంలో ప్రతి రోజు కూడా నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు అయనోత్సవాలు అంటే నిత్యం అంటే రోజు పక్షం అంటే 15 రోజులు వారోత్సవాలు అయనోత్సవాలు అంటే 6 నెలలకు ఒకసారి సంవత్సరోత్సవాలు సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు అనేటువంటివి జరుపుకుంటూ ఉంటాం కాబట్టి మనకు అవకాశం ఉన్నంత వరకు కూడా మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకున్నట్లయితే దేవాలయ అభివృద్ధి జరుగుతుంది ఆ దేవుని యొక్క యంత్రబలం పెరుగుతుంది తద్వారా మనం ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఆ మూర్తి దగ్గర నిలబడి ఎప్పుడైతే మన యొక్క సంకల్పాన్ని కోరికను ఆ స్వామికి చెప్పుకుంటామో వెంటనే నెరవేరుతుంది కాబట్టి రోటరీ క్లబ్ ఆఫ్ వేణుకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని రోటరీ క్లబ్ ఆఫ్ వేణుకొండ ప్రెసిడెంట్ చిరుమామిళ్ళ కోటేశ్వరరావు అన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వేణుకొండ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు వేణుకొండ గోగినేని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వేణుకొండ మున్సిపల్ కమిషనర్ వెంకయ్య సీనియర్ వైద్యులు గోగినేని సాంబశివరావు ప్రారంభించారు అనంతరం క్యాంపును ఉద్దేశించి కమిషనర్ మాట్లాడగా ఈ క్యాంపులో ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారని
మందులు అందజేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ వినుకొండ ప్రెసిడెంట్ చిరుమామిల్ల కోటేశ్వరరావు తెలిపారు. అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందించడం జరుగుతుందన్నారు. 500 మందికి పైగా నేడు వైద్య పరీక్షలు చేయించుకోగా 20 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు. ఈ క్యాంపుకు సహకరించిన దాతలను కాటూరి మెడికల్ క్యాంపు వైద్యుల బృందానికి క్లబ్ తరఫున సత్కరించి అభినందించారు. ఉపయోగం ఏంటంటే సెన్సిటైజ్ చేయటం, మన ఆరోగ్యం గురించి సెన్సిటైజ్ చేసి అందులోనూ మన వినుకొండ నియోజకవర్గం ఈ ప్రాంతం అంతా ఎనకబడిన ప్రాంతం చాలా మన వైద్య సదుపాయానికి ఇమీడియట్ వాటికి చాలా కొంచెం దూరంలో ఉన్నాం. ఇప్పుడు రవాణా సదుపాయాలన్నీ పెరిగినప్పటికీ ఇంత మెగా ఈవెన్ సైకియాట్రీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఏది వదలకుండా సైకియాట్రీ కూడా పెట్టి ఇంత సెన్సిటైజ్ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం. ఇట్లాంటి సేవలు ఇంకా కంటిన్యూగా చేయాలని ఈ వినుకొండ ఏదన్నా మీ మీ సహకారం మాకు, మా సహకారం మీకు, ఏదన్నా మున్సిపాలిటీ తరఫున ఏమైనా కావాలన్నా కానీ వాటర్ సప్లై కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇది మేము చేసిన దాంట్లో ప్రతి దాంట్లో సహాయ సహకారాలు అందించడానికి వినుకొండ మున్సిపాలిటీ ఎప్పుడు ముందుంటుందని కోరుకుంటూ ఇది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో కాటూరి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ వారి చేత ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి దాదాపుగా 500 మంది వైద్య పరీక్షలకు ఇచ్చేశారు. వారిలో ఎక్కువ మంది కంటి వైద్య శిబిరం వద్ద, అలాగే ఈసీజీలు, అలాగే మానసిక వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు జరిపించుకొని కావాల్సిన వారికి మందులు అందజేయడం జరిగింది. అలాగే కొంతమందికి సర్జరీలు అవసరమైన వాళ్ళకి రేపు సోమవారం రోజు ఇక్కడికే కాటూరి మెడికల్ కాలేజీ వాళ్ళు బస్సు పంపించి పేషెంట్లందరినీ కూడా తీసుకెళ్ళి వారు అక్కడే సర్జరీ చేయించి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టేదానికి వారు చెప్పి ఉన్నారు. అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కూడా దాదాపుగా 20-25 మంది వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా రొటేరియన్స్, అలాగే మా మిత్ర బృందం అందరి సహకారంతో భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన కార్యక్రమాలని చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు ఈ సహకరించినటువంటి డాక్టర్లకి, మిత్ర బృందానందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతుందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జైల్లో చంద్రబాబు నాయుడుకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రికి అనుమతి ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్లో పాయిజన్ ఇచ్చి చంద్రబాబు నాయుడిని హత్య చేయాలనే కుట్ర జరుగుతుందని, అందుకే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు నాయుడు చస్తాడని బహిరంగంగా ప్రకటించడమే అందుకు నిదర్శనమని అన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారి హత్యకి కుట్ర పన్నింది జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ కంటే కూడా అనుమతి ఇవ్వకుండా హాస్పిటల్ తీసుకెళ్లకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. మందులు ఏమి వాడుతున్నారో కూడా సస్పెన్స్ లో పెట్టి ఈరోజు చంద్రబాబు గారి ఆరోగ్యానికి ప్రమాదాన్ని తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. స్లో పాయిజన్ ఇచ్చి చంద్రబాబు గారిని చంపాలనే కుట్ర జైల్లో జరుగుతూ ఉంది. దీనికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. బాబాయిని హత్య చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని చంపాలని కుట్ర పన్నాడు. అందుకే ఈరోజు జైలు అధికారులు అవసరమైన హాస్పిటల్ కూడా తీసుకెళ్లి చూపించకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి వ్యక్తిగత డాక్టర్లకి ఏ మందులు వాడుతున్నారో కూడా చెప్పనటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది, ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. స్లో పాయిజన్ ద్వారా చంపాలనే కుట్ర ఉంది. అందుకే ఈరోజు మాధవ్, ఎంపీ మాధవ్ ఏం మాట్లాడుతున్నాడు, 24లో చంద్రబాబు గారు చస్తాడన్నాడంటే ఉదాహరణ. ఈరోజు అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఈరోజు వాళ్ళ ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద కోర్టులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు గారి ఆరోగ్యం పట్ల ఈరోజు కోర్టులు కూడా తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు. జైలు అధికారుల్ని ఒత్తిడి చేసి ఈరోజు చంద్రబాబు గారి ఆరోగ్యానికి కావాలని
అనారోగ్యంగా తీసుకెళ్లే దిశగా ఈరోజు వెళ్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారిని రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాక ఈరోజు ఓటమి భయంతో ఈరోజు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, బాబాయిని చంపిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు గారిని చంపాలనే కుట్ర పన్నారు. దీన్ని కోర్టులు కూడా ఆయన ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఆయనకి ఇచ్చేటువంటి మందుల గురించి ప్రత్యేక డాక్టర్లు తోటి చంద్రబాబు గారి పర్సనల్ డాక్టర్లతో పర్యవేక్షణలో ఆయనకి మందులు వాడాలని చెప్పేసి ఆయన వెంటనే హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆయనకి సరైన వైద్యం అందించి ఆయన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈరోజు కోర్టులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంపీ మాధవ్ ఒక ఎంపీ అనే మర్చిపోయాడు, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగాన్ని ఈరోజు ఆయన నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు గారు చస్తారన్నా అంటే ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు మీరు? మీ కుట్రలో భాగం ఏంటి? ఎంపీ మాధవ్ మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మద్యం దుకాణం నుండి బెల్ట్ షాప్ కు తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు వినికొండ ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ భాస్కర్ తెలిపారు. శావిల్లాపురం మండలం వేల్పూర్ గ్రామ రోడ్డు వద్ద తనిఖీ చేస్తున్న తమ సిబ్బందికి మద్యం తరలిస్తున్న ఓ ఆటో పట్టుబడ్డట్లు చెప్పారు. ఈ మద్యం సంతమాగ్లూరు అడ్డరోడ్డులో ఉన్న ఓ ప్రభుత్వ మద్యం దుకాణం నుండి బెల్ట్ షాప్లకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న గంగినేని శ్రీకాంత్ ఈ తంతు జరిపినట్లు పట్టుబడ్డ ఆటో సిబ్బంది షేక్ పవన్ సాయి, కె అడవయ్యలు చెప్పినట్లు పేర్కొన్నారు. 324 సీసాలను ఆటోను బెల్ట్ షాప్ లో మద్యం విక్రయించగా వచ్చిన 50,000 రూపాయల నగదు కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ఇరువురి మీద కేసు నమోదు చేసి వినుకొండ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించడం జరిగిందని వివరించారు. ఇందుకు మూల కారకుడు షాప్ సూపర్వైజర్ ను అరెస్టు చేస్తామన్నారు. 6 తడులకు నీరు ఇవ్వనందుకు రైతులు తీవ్రంగా నష్టపోయారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలంలోని ఆయా గ్రామాల్లో నీళ్లు లేకుండా ఎండిపోయిన పంటలను జీవి పరిశీలించి రైతుల వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం 6 తడులకు నీరు ఇస్తామని చెప్పి తీరా రైతులు పంటలు వేశాక నీళ్లు ఇవ్వలేదని అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ముఖ్యమంత్రి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నడి చూడని విధంగా ఈరోజు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 6 దళ్లకు నీళ్లు ఇస్తామని మాట్లాడిన అంబటి రాంబాబు ఈరోజు 6 దళ్లకు నీళ్లు ఇవ్వనందు వలన రైతాంగం లక్షలాది మంది రైతులు నష్టపోయారు. ఒక్కొక్క రైతుకి 40,000 నుండి 50,000 దాకా నష్టం జరిగింది. ఎకరానికి 40,000 నుండి 50,000 రూపాయల నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఎవరిస్తారని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. మీరు 6 దళ్లకు నీళ్లు ఇస్తామని చెప్పేసి మంత్రి అంబటి రాంబాబు ప్రకటించిన తర్వాతనే, ప్రభుత్వ ప్రకటన వచ్చిన తర్వాతనే ఈరోజు రైతులు పంటలు వేసుకున్నారు. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. దానికి కారణం ఒక్క తడి కూడా నీళ్లు ఇవ్వనందువలన. మీరు ఒక్క తడి నీళ్లు 6 తడి నీళ్లు ఇచ్చినట్టయితే ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయేవాళ్ళు కాదు. ఎకరానికి 40,000 నుండి 50,000 రూపాయలు నష్టపోయారు రైతాంగం. ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యులు కదా, ముఖ్యమంత్రి బాధ్యుడు కాదా? ముఖ్యమంత్రి బహిరంగంగా రైతులకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున కరువు వచ్చింది, శ్రీశైలం డ్యాంలో నీళ్లున్నాయి, దాన్ని విడుదల చేసి కనీసం 6 దళ్లు ఇచ్చి పంటలు కాపాడచ్చు కదా. ఈరోజు చేతులు అవకాశం ఉన్న రైతులు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం. 6 దళ్లకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? ఈరోజు కళ్ళ ముందు పంటలు ఎండిపోతూ ఉంటే రైతు కన్నీళ్లలో నీళ్లు చూస్తూ ఉన్నారు ఉంది ప్రభుత్వం, కానీ స్పందించకపోవటం ఎంత దురదృష్టకరం. బస్సు యాత్రని బయలుదేరారుగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు, రండి ఆ బస్సు యాత్ర, రండి ఇక్కడ ఫీల్డ్ విజిట్ రండి, రైతులు గోడు వినండి. ఈరోజు కళ్ళ ముందు పంట ఎండిపోతుంటే రైతులు కళ్ళీళ్ళు పడతా ఉంటే కనీసం చూడండి వచ్చి. ఊరికే బస్సు యాత్ర సామాజిక న్యాయం అని చెప్పేసి ఊరికే తిరగటం కాదు మంత్రులు. నేను ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా నీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి కనీసం రైతులు పంటలు ఎండిపోతుంటే మాకు నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి రైతులు గోడు ఎవరైనా విన్నారా? ఎందుకు ఈ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి? ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే పోటీ పడుతున్నారు, అవినీతి సంపాదనలో పోటీ పడుతున్నారు మీరు. కానీ రైతులు గోడు ఎవరన్నా పట్టించుకున్నారా? ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా రైతులు గోడు పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? ముఖ్యమంత్రికే పట్టలేదు మాకెందుకు అన్నట్టుంది. మీరు అవినీతి సంపాదనలో పోటీ పడుతున్నారు కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా సరే రైతులు కష్టాలు పట్టించుకున్నారా? మీరు ఎందుకు పట్టించుకోలేదని నేను అడుగుతా ఉన్నా.
దీనికి రైతులకు మీ సమాధానం ఏంటి అని అడుగుతున్నా. నిర్దాక్షిణ్యంగా కళ్ళ ముందు పంటలు ఎండిపోతున్నాయి. మీరు చేసిన తప్పిదానికి మీరు హామీ ఇచ్చి నీళ్ళు ఇస్తామంటే పంటలు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టారు. ఆరుదళ్ళు నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వమే కదా, మరి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? కరువు గురించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపడం చేత కాని దద్దమ్మ ప్రభుత్వం. ఈరోజు కేంద్రానికి ఎందుకు నివేదిక పంపలేదు? కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించి కేంద్రం నుండి కూడా సహాయం ఆశించచ్చు కదా ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతవరకు కరువు మండలాలను కూడా ప్రకటించకపోవటం చాలా దురదృష్టకరం. ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ దగ్గర నుండి ఉత్తరాంధ్ర దగ్గర నుండి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలు మొత్తం కూడా ఈరోజు కరువు ప్రాంతాలుగా మారిపోయినాయి. మొత్తం కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవటం, రైతుల గురించి పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరం. వెంటనే కరువు మండలాలు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. నూరు భాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సింహగర్జనను జయప్రదం చేయాలని వినుకొండ నియోజకవర్గ నూరు భాషా సంఘం గౌరవ అధ్యక్షులు న్యాయవాది సిద్ధయ్య పిలుపునిచ్చారు. వినుకొండ సిద్ధయ్య కార్యాలయంలో నూరు భాషా సంఘం సభ్యులు సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సిద్ధయ్య మాట్లాడుతూ, ఈ నెల 29 అనగా రేపు మధ్యాహ్నం గుంటూరు పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్ర ముస్లిం కళాశాలలో నూరు భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన కార్యక్రమం తలపెట్టడం జరిగిందని తెలిపారు. చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని, దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లతో పాటుగా తమకు న్యాయం చేసే రాజకీయ పార్టీకి తమ సామాజిక వర్గం నుండి మద్దతు ఉంటుందని తెలపటమే ఈ సింహగర్జన యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర నూరు భాషా ముస్లిం దూదేకుల సంక్షేమ సంఘం వారి రాష్ట్ర అధ్యక్షులు పీర్ అహ్మద్ గారి ఆదేశాల మనకు ఈ నెల 29/10/2023 గుంటూరులోని పొన్నూరు రోడ్లో ఆంధ్ర ముస్లిం కాలేజీలో నూరు భాషా సింహగర్జన జరపడానికి రెడీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నూరు భాషలకు రాజకీయ చట్టసభల్లో రాజకీయ ప్రాతినిధ్యము, మైనారిటీ స్టేటస్సు, మరియు ఏ రాజకీయ పార్టీ అయితే నూరు భాషలకు చట్ట బాధ్యత కల్పిస్తారో వాళ్ళకు పూర్తి మద్దతు ఉంటుందని రాష్ట్ర సంఘం, నూరు భాషా సంఘము మరియు వినుకొన్న నూరు భాషా సంఘము పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నూరు భాషా సింహగర్జనకు వినుకొన్న నియోజకవర్గ నూరు భాషా సోదరి సోదరిమణులు పార్టీలకు అత్యతముగా ఎవరికి చెప్పలేదనుకోకుండా అందరూ కూడా వచ్చి సభను జయప్రదం చేయాల్సిందిగా వినుకొన్న నూరు భాషా సంఘం తెలియజేయటమైంది. ఈ కార్యక్రమాన్ని మరొక విధంగా అనుకోకుండా, వ్యక్తిగతంగా చెప్పలేదనుకోకుండా అందరూ కూడా నూరు భాషా సోదరి సోదరిమణులు వినుకొన్న నియోజకవర్గం మొత్తం కూడా రేపు 29 సింహగర్జనకు హాజరు కావాలని కోరుతూ ఇట్లు మీ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.